ఇప్పటివరకు మీరు బానే ప్రిపేర్ అయ్యారు కానీ ఇంకా చాలా మందికి క్లారిటీ రావట్లేదు కొన్ని కొన్ని టాపిక్స్ లో ఫస్ట్ నుంచి మీరు జాగృతగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఫస్ట్ 5 లెసన్స్ పర్ఫెక్ట్ గా ఉండేలా చూసుకోండి ఫస్ట్ 5 లెసన్స్ రివిజన్ ప్రాపర్ గా చేసేయండి పర్ఫెక్ట్ గా చేసిన తర్వాత రిమైనింగ్ లెసన్స్ కొంచెం ఫాస్ట్ ఫాస్ట్ గా చేసుకుంటూ వెళ్ళండి 6th 7th లెసన్ లో మనకి ఎక్కువగా టాబ్యులర్ ఫామ్ లో ఉండే క్వశ్చన్స్ ఏ వస్తాయి బిట్స్ ఏ ఎక్కువగా వస్తాయి 6th 7th లెసన్ లో అంటే బిగ్ క్వశ్చన్స్ మీరు పెద్దగా రాసి టైం పాస్ చేసే వాళ్ళ ఉండవు 6th 7th లో ఎక్కువగా టేబుల్స్ ఏ వస్తాయి కాబట్టి బిట్ పార్ట్ ఏ ఎక్కువ వస్తుంది కాబట్టి పీరియడ్స్ గ్రూప్స్ వాలెన్సీ ఓకేనా ఎలిమెంట్స్ మెటల్స్ ఆర్ నాన్ మెటల్స్ అవ ఒకసారి చెక్ చేసుకొని పై పైన చూసుకుంటూ వెళ్ళండి ప్రాపర్టీస్ ఉన్నాయి కదా అటామిక్ రేడియస్ ఓకే ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ అయోనైజేషన్ ఎనర్జీ ఎలక్ట్రాన్ ఎఫినిటీ ओके इलेक्ट्रो पॉजिटिविटी मेटालिक नेचर नॉन मेटालिक नेचर अब ओकसारी चेक चेसुकोंडि बिट पार्टे वस्तुंदि नेक्स्ट 9th लेसन लो रेसिस्टेंस मोस्ट इंपॉर्टेंट टॉपिक अंदुलो फैक्टर्स अफेक्टिंग रेसिस्टेंस नेक्स्ट यूजेस उन्नायि कदा मनकि अक्कड कोन्नि यूजेस उन्नायि मेटल्स मेटलॉइड्स यूजेस उन्नायि अंदुलो ओक पैराग्राफ पेट्टिच्चानु अदि ओकटि चाला इंपॉर्टेंट नेक्स्ट वच्चेसि मेटलर्जी लो कूडा मीकु 2 मार्क्स क्वेश्चन एदैना मोन्न अडिगारु कदा मन इच्छा सिंपल क्वेश्चन उदा प्री फाइनल सिंपल क्वेश्चन फ्रॉथ फ्लोटेशन तरह डायग्राम्स 11th लेसन प्रिपेयर अवंडी ओके रिवर्बरेटरी फर्नेस फ्रॉथ फ्लोटेशन मैग्नेटिक सेपरेशन डायग्राम्स पर्फेक्ट चूसुकोंडी अन्नी डायग्राम्स चाला पर्फेक्ट उलेवंत लेसन थर्माइट रियाक्षन चूसुकोंडी वेंकटेश नरेश थर्माइट रियाक्षन इंपॉर्टेंट 2 मार्क्स आर 4 मार्क्स इंपॉर्टेंट क्वेश्चन अभी कवर चेसुकोंडी ఇంకవే అంటే ఎక్కువగా వద్దు నేను ఏమైతే పెట్టిచానో ఆ క్వశ్చన్స్ వరకే చదవండి ఎక్కువ చదవద్దు ఏవి 6th టు 11th లెసన్ వరకు మధ్యలో నేను చెప్పినవి ఒక్కసారి రివిజన్ చేయండి ఒక్కసారి చదివినవే ఎఫ్ఏ2కి ఏవైతే చదివిచానో అవే రివిజన్ చేయండి తప్ప కొత్త వద్దు ఫస్ట్ 5 లెసన్స్ లో మాత్రం ఏవి లీవ్ చేయొద్దు ఓకేనా ఫస్ట్ 5 లెసన్స్ లో డయాగ్రమ్స్ ఉన్నాయి కదా రే డయాగ్రమ్స్ ఉన్నాయి కదా చాలా చాలా ఇంపార్టెంట్ నానా ఫస్ట్ లెసన్ అండ్ 5th లెసన్ 4th లెసన్ ఫస్ట్ లెసన్ 4th లెసన్ రెండిట్లో కూడా రే డయాగ్రమ్స్ పర్ఫెక్ట్ గా ప్రిపేర్ అవ్వండి మళ్ళీ డ్రా చేసుకోండి వచ్చేసనే కదా అని చెప్పేసి ప్రాక్టీస్ చేసనే కదా అసలు మర్చిపోతున్నాం ఓకేనా మర్చిపోతారు కాబట్టి మళ్ళీ ఒకసారి డ్రా చేయండి మన 2 టైమ్స్ డ్రా చేయండి ఇమేజ్ క్యారెక్టర్స్ బాగా గుర్తుపెట్టుకోండి ఇమేజ్ క్యారెక్టర్స్ అడగకుండా అసలు క్వశ్చన్ పేపర్ లో ఏం క్వశ్చన్ రాదు ఓకేనా తర్వాత ఫస్ట్ లెసన్ లో 4th లెసన్ లో ప్రాబ్లమ్స్ ఏవొచ్చినా చాయిస్ కింద లీవ్ చేసుకోండి క్వశ్చన్స్ లెసన్ లోకి వచ్చిన తర్వాత డయాగ్రమ్స్ లో ఇమేజ్ క్యారెక్టర్స్ ఇంపార్టెంట్ డయాగ్రమ్స్ ఇంపార్టెంట్ వాటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తే మీరు కంపల్సరీ రాసే క్వశ్చన్స్ ఉంటాయి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అవి కాకపోతే మాత్రమే మీరు ప్రాబ్లమ్స్ లోకి వెళ్ళండి ప్రాబ్లమ్స్ లోకి వెళ్ళిన తర్వాత ఇమేజ్ డిస్టెన్స్ కనుక్కోమన్నప్పుడు ఆబ్జెక్టివ్ డిస్టెన్స్ ఫోకల్ లెంగ్త్ ఫార్ములా అంతవరకు రాసినా మీకు 2 మార్క్స్ వస్తాయి ఓకేనా తర్వాత ఎల్సిఎం కనుక్కోవడం అది మ్యాథమెటికల్ లో వెళ్ళిపోవాలి మీరు ఎంత బాగా చేస్తే అన్ని మార్క్స్ వస్తాయి అది గుర్తుపెట్టుకొని వచ్చినంత వరకు చేసేయండి ఓకేనా థర్డ్ లెసన్ లో మాత్రం ఫస్ట్ లెసన్ నుంచి కూడా ల్యాబ్ యాక్టివిటీస్ రానా ఫస్ట్ 4 లెసన్స్ లో కంపల్సరీ కవర్ అవుతాయి ఫస్ట్ లెసన్ లో ల్యాబ్ యాక్టివిటీ ఓకే ఫోకల్ లెంగ్త్ కనుక్కోవడం రైట్ నెక్స్ట్ సెకండ్ లెసన్ లో బ్యాలెన్సింగ్ ఆఫ్ కెమికల్ ఈక్వేషన్ మోస్ట్ ఇంపార్టెంట్ నెక్స్ట్ థర్డ్ లెసన్ లో 2 ల్యాబ్ యాక్టివిటీస్ ఉన్నాయి కదా యాసిడ్స్ బేసిస్ మెటల్స్ తో ఎలా రియాక్ట్ అవుతాయి అనేది ఒకటి నెక్స్ట్ एसिडिक सोल्यूशन यानी बेसिक सोल्यूशन अदे एसिडिक सोल्यूशन एला ग्लूकोज आल्कहाल्स एचसीएल सल्फ्यूरिक एसिड इवा तीसुकुंटे एदी एसिडिक नेचर एक्कुवगा उंटुंदनि चूसुकोवडानिकि ओक ल्याब एक्टिविटी उंदि कदा अदोटि इंपार्टेंट फोर्थ लेसन लो कूडा 2 ल्याब एक्टिविटीस उन्नायि मन कन्फ्यूज अय्यारु फोकल लेंथ कनुक्कुनेदि ओकटि उंदि तर्वात मीडियम तोटि फोकल लेंथ चेंज अवुतुंदनि चेप्पेदि ओकटि उंदि ओके अटू मोत्तम 4 लेसन्स लो ल्याब एक्टिविटीस लो कंपल्सरी 8 मार्क्स को ल्याब एक्टिविटी वस्तुंदि 8 मार्क्स को डायग्राम्स कूडा कंपल्सरी वस्तायि अंतवरकु पर्फेक्ट गा प्रिपेयर अवंडि बिट्स पर्फेक्ट गा चूसुकोंडि ओकेना 5th लेसन कि वच्चिन तर्वात कंपल्सरी क्वेश्चन अनि चेप्पानु मीकु मायोपिया हाइपरमेट्रोपिया प्रेस्बियोपिया पवर आफ् लेंस 2 मार्क्स क्वेश्चन ओके ई 3 क्वेश्चन्स लो 8 मार्क्स क्वेश्चन कंपल्सरी कवर अवुतुंदि लेदा मीकु 2 मार्क्स की ओक टेबल लागा इच्चेसि किंद क्वेश्चन्स अडगोच्चु ఓకేనా విచ్ డిఫెక్ట్ దిస్ ఇస్ ఆర్ హౌ ఇట్ కరెక్ట్స్ అని చెప్పేసి అడగొచ్చు ఏదైనా క్వశ్చన్ అడగొచ్చు ఓకే 5th లెసన్ లో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అవే ఇంకా వేరే టాపిక్స్ ఏమీ లేవు కాబట్టి కంపల్సరీ కవర్ చేస్తారు 6th లెసన్ కి వచ్చిన తర్వాత మీరు ఆ ప్రిన్సిపల్స్ ఉన్నాయి కదా రూల్స్ ఉన్నాయి కదా అబ్బో రూల్ ఉండ రూల్ ఇంకా పర్ఫెక్ట్ గా రాయట్లేదు ఉన్నవే 3 రూల్స్ కానీ ఇంకా పర్ఫెక్ట్నెస్ రాలేదు ఆ 3 రూల్స్ ఎప్పుడు రాసినా ఒక ఎగ్జాంపుల్ ఇవ్వడం నేర్చుకోండి ఓకేనా సింపుల్ గా 2 మార్క్స్ మీ రూల్ రాసి వదిలేకుండా ఒక చిన్న ఎగ్జాంపుల్ ఒకటి ఇవ్వండి ఓకే అంతవరకు చాలానా ఇంకా ఇంతకు మించిన
ప్రిపరేషన్ అవసరం లేదు. ఇప్పటివరకు ఏం ప్రిపేర్ అయ్యారో అవే పర్ఫెక్ట్ గా ప్రిపేర్ అవ్వండి. ఇక్కడ సెకండ్ లెసన్ లో బ్యాలెన్స్ ఆఫ్ కెమికల్ ఈక్వేషన్ చాలా చాలా ఇంపార్టెంట్, ఇవి కంపల్సరీ కవర్ చేస్తున్నారు. ఓకేనా? కంపల్సరీ కవర్ చేస్తున్నారు అవి. ఇది ఒకటి ప్రాక్టీస్ చేయండి. ఇంకా థర్డ్ లెసన్ ల్యాబ్ యాక్టివిటీస్ ఇంపార్టెంట్. ఇంకేం చెప్తున్నాను, ఇక్కడ యూజెస్ ఉన్నాయి కదా, సాల్ట్స్ యూజెస్, సాల్ట్స్ యూజెస్ ఫార్ములాస్ చాలా ఇంపార్టెంట్. సాల్ట్స్ యూజెస్ చెప్తున్నాను, కంపల్సరీ ఒక క్వశ్చన్ వస్తుంది. ఇక్కడ కూడా ఫస్ట్ లెసన్ లో మిరర్స్ యూజెస్ కూడా ఇంపార్టెంట్, కంపల్సరీ క్వశ్చన్ వస్తుంది. చూడండి, మిరర్స్ లేకపోతే ఏమవుతుందని వస్తున్నాయి. అవునా? ఇక్కడ యూజెస్ ఆఫ్ మిరర్స్ ఏదో ఒక క్వశ్చన్ కంపల్సరీ వస్తుంది. మిరర్స్ సంబంధించి యూజెస్ ఆఫ్ మిరర్స్ కూడా కంపల్సరీ చదవండి. ఇక్కడ సాల్ట్స్ యూజెస్ కంపల్సరీ చదవండి. ఫార్ములాస్ కూడా ప్రాక్టీస్ చేయండి. మొన్న ఒక ఫార్ములా మిస్టేక్ చేశాం కదా, బిట్ లో పోయింది, బాగా రాసుకోండి. ఓకేనా? రైట్. అంటే ఒక బిట్తో 40 out of 40 మిస్ చేసుకోవద్దు, ఒక బిట్ కూడా పోకుండా. ఫోర్త్ లెసన్ లో కూడా ల్యాబ్ యాక్టివిటీస్ ఉన్నాయి, తర్వాత లెన్స్ ఎక్కువగా, ఇందులో లెన్స్ యూజెస్ కూడా చదువుకోండి. ఫిఫ్త్ లెసన్ లో డిఫెక్ట్స్, ఐ డిఫెక్ట్స్, ఫిఫ్త్ లెసన్ లో ఐ డిఫెక్ట్స్. కన్ఫ్యూజ్ అవ్వదురా, మయోపియా అడిగితే మయోపియానే, హైపర్మెట్రోపియా ఏది ఒకదానికి ఒకటి రాయదు. బద్దాలు శ్రీరామ్, హైపర్మెట్రోపియా ఇస్తే మయోపియా రాసు చంద్రహాసిని. ఓకేనా? ఓకే. ఐ డిఫెక్ట్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత రూల్స్, ఆంకో రూలు, ముందు రూలు. ఓకేనా? ఇంతవరకు ప్రిపేర్ అవ్వండి చాలు. డయాగ్రామ్స్ బాగా ప్రాక్టీస్ చేయండి. 8 marks కంపల్సరీ వస్తాయి. ల్యాబ్ యాక్టివిటీస్ ఫస్ట్ చదవండి, 8 marks వస్తాయి. బిట్స్ పర్ఫెక్ట్ గా ఉండండి, అక్కడ వరకు 20 marks కవర్ అయిపోతాయి. రిమైనింగ్ చాయిస్ లేకుండా, అంటే ఏవి వదిలేకుండా టైం అయిపోతుంది అని చెప్పేసి అలా కాకుండా కొంచెం నీట్ గా పర్ఫెక్ట్ గా ప్రాపర్ గా రాయండి. ఓకే, ఆల్ ద బెస్ట్ అందరికి. క్వశ్చన్ పేపర్ మీద ఓన్లీ హాల్ టికెట్ నెంబర్ వేయండి. రిమైనింగ్ తీసుకునే పార్ట్ బి గానీ, గ్రాఫ్ గానీ, అడిషనల్ గా తీసుకునే ఏ పేపర్ మీదైనా మెయిన్ ఆన్సర్ షీట్ నెంబర్, మెయిన్ బుక్లెట్ నెంబర్ మాత్రమే వేయండి. క్వశ్చన్ పేపర్ మీద ఓన్లీ హాల్ టికెట్ నెంబర్ మాత్రమే ఉండాలి. ఓకేనా? మార్జిన్స్ కొట్టడం కంపల్సరీ, తర్వాత క్వశ్చన్ నెంబర్ వేయడం కంపల్సరీ. మీకు ఏవి ఇస్తే ఆప్షన్స్, 10A 10B లో కూడా క్వశ్చన్ లో క్యాపిటల్ ఏ ఇస్తున్నారా, స్మాల్ ఏ ఇస్తున్నారా క్వశ్చన్, అక్కడ చూసుకోండి. లెటర్ ఏదో చూసుకుని ఆ లెటరే పెట్టాలి. ఓకేనా? సో అట్లా క్లియర్ గా మెన్షన్ చేయండి. ఏది రాసినా కూడా కొట్టువేతలు లేకుండా కొట్టువేయడాలు చేయొద్దు. తర్వాత క్వశ్చన్స్ ఏవి లీవ్ చేయొద్దు. బిట్స్ కానీ క్వశ్చన్స్ కానీ ఎంతవరకు రాయాలో కంపల్సరీ అన్ని అటెంప్ట్ చేయాలి. మీకు వచ్చినా రాకపోయినా ప్రతిదీ అటెంప్ట్ చేయండి. ఏదో ఒకటి మీకు తెలిసిన కాన్సెప్ట్, దాని గురించి ఒక పదం మీకు అర్థమైంది క్వశ్చన్ పేపర్ లో, ఆ క్వశ్చన్ కి సంబంధించి, ఆ టర్మ్ కి సంబంధించి మీకు ఎంత నాలెడ్జ్ ఉంటే అంత టైంను బట్టి రాసేయండి. ఒక 2-3 lines రాసేయండి. 0.5 mark 1 mark అన్న క్యారీ చేసుకుంటారు. ఓకేనా? అర్థమైంది? ఏది లీవ్ చేయకుండా అలా చేయండి. ఓకే, థ్యాంక్ యూ.